రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. విజయవాడ నూజివీడు రోడ్డు గాని, విస్సన్నపేట మైలవరం అగిరిపల్లిని కలిపే రోడ్లు గాని పూర్తిగా ఎట్టున్నాయి తమ్ముళ్ళు, గుంతలు గుంతలు అయిపోయినాయి. ఏమైనా ఉందా? ఎవరైనా ఆడబిడ్డల హాస్పిటల్కి పోవాలంటే, డెలివరీకి పోవాలంటే మధ్యలోనే డెలివరీ అయిపోతుంది, ఇంకా హాస్పిటల్ ఖర్చులు కూడా లేవు. అలాంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ రోడ్లన్నీ బాగు చేసే బావి తీసుకుంటాం. మల్లవల్లి ఇండస్ట్రియల్ టౌన్షిప్ మళ్ళా తీసుకొచ్చి నూజివీడులో ఒక మంచి టౌన్షిప్ తయారు చేసుకునే దానికి దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నూజివీడు ఆటో నగర్లోని పరిశ్రమలు అన్నీ మూత పడిపోయినాయి. మళ్ళీ ఇవన్నీ కూడా పూర్తిగా తెరిపించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ రెండు వస్తే ఒక 60,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. IIIT చాలా సమస్యలు ఉన్నాయి. తప్పకుండా IIIT మళ్ళీ పూర్వ వైభవం రావాలి. పేద పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూట్ అది. అక్కడ చూస్తా ఉంటే ఒక మురికి నీళ్లతో చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా ఇచ్చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే, ఒకటి రెండు కాదు, ఇంకా ఎమ్మెల్యే విషయం నేను చెప్పక్కర్లా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కొడుకు కూడా దుకాణం పెట్టేశాడు అప్పుడే. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. అందరు ఎమ్మెల్యేలు ఇదే పని చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆ పరిస్థితులు వీళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. అది కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ చింతలపూడి పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరా నూజివీడుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీరనే సంపద సృష్టిస్తాం, తాగడానికి నీళ్లు కూడా అవసరం. అలాంటి దాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక మట్టి అక్రమాలు ఇష్టంగా తీసుకుపోతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే రోజుకు 300 ట్రాక్టర్లు ఇసుక దొంగ రవాణా చేసే పరిస్థితికి వచ్చారు. నాగవేణుగోపాలరావు అంటే ఎమ్మెల్యే కుమారుడు 300 ఎకరాలు అటవీ భూములు కొట్టేశాడని ఇప్పుడు వస్తా ఉంది. నిజమేనా ఇది? నిజమేనా? అయితే మీకు కోపం రాలేదా? మరి ఏం చేయలేదు మీరు? దాన్ని కూడా ఏం చేయాలో వీళ్ళని బోనెక్కిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, అరిగిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నీ కూడా విపరీతంగా దోపిడీకి గురవుతున్నాయి. అవి కూడా ఒక పట్టుబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలిన సమస్యలన్నీ కూడా మీరు ఇప్పుడే ఇచ్చారు, కొన్ని సమస్యలను ఇచ్చి అని చెప్పాను. ఇంకా ఏదైనా సమస్యలుంటే ఇక్కడే టిట్కో ఇళ్ళు కూడా ఎప్పుడో కట్టిన ఇండ్లు నేనే ప్రారంభించా. దగ్గర దగ్గర ఇక్కడ 300 కోట్లతో 3,100 టిట్కో ఇళ్ళు, పేదవాడు ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని, అది ఒక ఆస్తి కింద రావాలని, బ్రహ్మాండమైన ఇండ్లు కడితే అవన్నీ కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు, పాడుపడిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ దానికి విలువ ఉంది. నేను ఆ రోజు చేసిన మాస్టర్ ప్లాన్ మీరు చూస్తే, గేటెడ్ కమ్యూనిటీకి ఏ విధంగా అయితే ఇండ్లుంటాయో, నాణ్యమైన ఇండ్లు, 4 ఏళ్ళు చేయలేదు కానీ రేపు పూర్తి చేసిన దానికి మార్కెట్ విలువ కూడా 3 రెట్లు 4 రెట్లు ఉంటుంది. తప్పకుండా మీకు ఇప్పించే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా నూజివీడిని NTR జిల్లాలో కూడా కలపాలని మీరందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ మీకు ఇష్టం లేని పనులే చేస్తాడు. ప్రజలకు ఇష్టం ఉండే పనులు ఏ పని చేయడు. కొన్ని జిల్లాల్లో కొన్ని సమస్యలున్నాయి, తప్పకుండా దీన్ని కూడా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఇప్పుడు నేను నా బాధ్యత చేశాను, మీలో చైతన్యం తేవడానికి ఒక గంట మాట్లాడా. అర్థమైందా? సగమే అయిందా? పూర్తిగా అయిందా? మేము అర్థం చేసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని.